నమస్కారం మైటీవి న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ముఖ్యాంశాలు తెలంగాణలో కొనసాగుతున్న భారత జోడో యాత్ర ఐదో రోజులో భాగంగా జడ్చర్ల యాత్ర ప్రారంభం చిన్నారులతో కలిసి కాసేపు రన్నింగ్ చేసిన రాహుల్ గాంధీ జనసేన టీఎస్సీ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం మంగళగిరిలో జనసేన పొలిటికల్ అఫైర్ల కమిటీ సమావేశం హాజరైన పవన్ కళ్యాణ్ మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ఓటర్లకు పిలుపు తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని తమ నలుగురు ఎమ్మెల్యేల చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారని వెల్లడి సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఓనం వేడుకలు తిరుపతిలో ఘనంగా మలయాళీలు ఆనంద వేడుకలు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే పెన్నం దొరబాబు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం భారత జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది రాష్ట్రంలో ఐదో రోజు యాత్రలో భాగంగా ఉదయం జడ్చర్లలో రాహుల్ పాదయాత్ర కొనసాగించారు ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులందరినీ ఉత్తేజపరిచారు యాత్రలో నడుస్తున్న రాహుల్ వద్దకు కొంతమంది చిన్నారులు వచ్చారు ఇంతలో మనం పరిగెడదామా రెడీ 1 2 3 అంటూ ఆయన రన్నింగ్ మొదలు పెట్టారు రాహుల్ చూసి పక్కనే ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగులు అందుకున్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు గత కొన్ని వారాలుగా జరుగుతున్న సంఘటనలు రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమానికి టీఎస్సీ సభ్యులు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు కూడా హాజరయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గం చండూరులో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ రణభేరి బహిరంగ సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే మునుగోడు సమస్యల పరిష్కారం అవుతాయని అన్నారు ఓసారి ఓట్లేసి గెలిపిస్తే ఆ గెలిచినోడు పత్తా లేకుండా పోయాడని నాడు ఓడిపోయిన ప్రభాకర్ ఇప్పటికీ మీ మధ్యనే ఉన్నాడు అని సీఎం కేసీఆర్ వెల్లడించారు ఎలక్షన్ వస్తే చాలు గాయ్ గత్తర్ లొల్లి నడుస్తుందని మతోన్మాద బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు దెబ్బతినే ప్రమాదం ఉంటది ఇలా మీటర్లు పెట్టేటోళ్లకు మునుగోడులో ఏం అవకాశం ఇచ్చినా వాళ్ళకు డిపాజిట్ వచ్చినా కేసీఆర్ మత్తుగా చెప్పినా అయినా మాకే గుద్దిండ్రు అంటారు నన్ను పక్కకు జరిపేస్తారు నిన్న మీరు చూసిండ్రు కేసీఆర్ అంటాడు వాడు గట్టిగా మాట్లాడుతుండు వాని సంగతి చూడుండ్రి 100 కోట్లకు ఎమ్మెల్యేని కొనుండ్రి అని బ్రోకర్లను పంపించింది 20-30 మందిని కొని కేసీఆర్ను వడగొట్టి మళ్ళీ మనం దీన్ని వశం చేసుకొని తెలంగాణ కబ్జా పెట్టి ఇష్టారాజ్యంగా ప్రైవేటైజ్ చేస్తామని చూస్తా ఉన్నారు నేను రైతాంగ సోదరులకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా పోయినసారి కూడా నేను చెప్పినా మళ్ళా ఒకసారి చెప్పడం నా బాధ్యత తిరుపతి జిల్లాలోని స్థిర నివాసం ఉన్న కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీలు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా స్థానిక బైరాగి పట్టడలోని సిపిఐ కార్యాలయంలో ఓనం ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు కేరళ సమాజం కార్యదర్శి మురళీధరన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పండుగోత్సవాలు మలయాళీలు పెద్ద సంఖ్యలో విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్రం కేరళ మిగతావి 20% కూడా లేనటువంటి రోజుల్లోనే 80% నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రం కేరళ ఇప్పుడంటే మిగతా రాష్ట్రాలు కూడా అందుకొని ఉండొచ్చు కానీ ఇప్పటికి కేరళ 100% అక్షరాస్యతకు చేరుకొని ఉంటుంది అంత చైతన్యవంతమైన రాష్ట్రం కేరళ
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని, ప్రజలే ప్రజానిధుల దగ్గరకు వెళ్లి సమస్య చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజాప్రతినిధులే గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని అన్నారు. అలాగే స్థానిక సర్పంచ్ ప్రసాద్ దంపతులు, అలాగే ఇతర నాయకులు, గ్రామీణ వైస్ ప్రెసిడెంట్ రంగా గారు, ఇంకా ఇతర పెద్దలు, ఇతర గ్రామాల సర్పంచ్, ఈ గ్రామంలో ప్రధానమైన సమస్య మురికి నీరు వెళ్ళే ప్రదేశం, డ్రైన్స్కి అవుట్లెట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నాం. వైరాన్ని ఇక్కడ తెచ్చిన దాన్ని కొద్దిగా పెద్ద ఎత్తున డ్రైన్ నిర్మించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. తెలంగాణలో ఐదవ రోజుకు చేరుకున్న ఈ యాత్ర జడ్చర్ల మండలం గొల్లపల్లి నుంచి రాహుల్ జోడో యాత్ర ఉదయం ప్రారంభమైంది. అయితే రాహుల్ పాదయాత్ర రాజకీయ లబ్ది కోసం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అన్ని వనరులు దోచుకుంటుందని అన్నారు. ఆపరేషన్ బొగ్గు వ్యాపారం విస్తరణ కోసం జరిగిందని ఆరోపించారు. చంద్రగుప్త కోల్ ప్రాజెక్టు దక్కించుకునేందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి చెప్పే మాటలన్నీ బూటకాలేనని అన్నారు. ఇతను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చినందుకు మునుగోడు ప్రజలు తమ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలకు లెక్క చేయకుండా తమ చెమటని తమ రక్తాన్ని దారబోసి ఇతను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను అభ్యర్థించేది మునుగోడు ప్రజలకి ఇతనిచ్చే 50,000 లక్షలో తన జేబులకెళ్ళి ఇవ్వట్లే. మీరు ఇతని ఎంపీగా గతంలో ఎమ్మెల్యేగా ఎన్నుకొని పంపించినందుకే తన వ్యాపార అభివృద్ధి కొరకు ఒక నష్టాల్లో ఉన్న సుషి ఇన్ఫ్రాటెక్ కంపెనీ. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షణకు మాజీ ప్రజారాజ్యం నాయకులు కృషి చేస్తారని టీడీపీ నేత ఊకా విజయ్ కుమార్ ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు తిరుపతిలో శాంతి స్థాపనలో చమరగీతం పాడుతామని ఆయన చెప్పారు. పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు ఆత్మీయ సమావేశం తిరుపతి సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగింది. చిరంజీవి స్థాపించిన పీఆర్పీతో రాజకీయ ఆరగంట్రం చేసిన నేతలు సమావేశానికి హాజరయ్యారు. మొదట బలిజ సామాజిక వర్గం నేతలతో సమావేశం నిర్వహించారని భావించారు. టికెట్ జనసేనలో XYZ కి ఇవ్వచ్చు, లేదా తెలుగుదేశంలో XYZ కి ఇవ్వచ్చు. మాకు వ్యక్తులు ప్రధానం కాదు, పార్టీలు ప్రధానం కాదు. అక్కడ ఇద్దరు అధ్యక్షులు కలిసి తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఈరోజు తిరుపతిలో ఆ పార్టీని ఓడించి తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుంచే ఆ రాక్షస సంహారం కూడా మొదలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజారాజ్య పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరు బీజేపీలో, టీడీపీలో, జనసేనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఈ తిరుపతిలో ఏదైతే రాక్షస రాజ్యం ఉందో ఈ రాక్షస రాజ్యాన్ని తరిమికొట్టి మంచి పరిపాలన ఇవ్వాలి. అది ఏ పార్టీ సీటు ఇచ్చినా పర్లేదు. ఇప్పుడున్న ఈ దుర్మార్గ పరిపాలన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇక్కడ తిరుపతిలో ఉన్న అధికారం వీళ్ళందరూ కూడా చేసిన అవినీతిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టినట్టుంది. ఖచ్చితంగా ఈ దశాన్ని తెలుసుకొని కూడా మరీ ఒకసారి మేమందరం కలిసి ఒకసారి తిరుపతి బాగుపడి కోసం, తిరుపతి ప్రజల కోసం ఎంత దాకైనా ఏమైనా చేయడం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సభాముఖులు తెలియజేస్తున్నారు. కాంతార సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు హీరో రిషబ్ శెట్టి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో జయశ్యామ్ థియేటర్ లో కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి సందడి చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను కాంతార సినిమా ద్వారా తెలిపామన్నారు. తర్వాత మూవీ ప్రాజెక్ట్ ఏమీ అనుకోలేదని అన్నారు. కాంతార సినిమా సక్సెస్ ను తాను బాగా ఎంజాయ్ చేస్తున్నానన్నారు. ಒಂದು ಭಾರತದಾದ್ಯಂತ ಒಂದು ಸಿನಿಮಾ ನೋಡುವಂತ ಒಂದು ಕಲ್ಚರು ಇಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ಪ್ರತಿ ಭಾಷೆಯ ಬ್ಯಾರಿಯರ್ನ ಮೀರಿ ನೀವು ಸಿನಿಮಾನ ಇಷ್ಟಪಡೋದು, ಪ್ರೀತಿ ತೋರಿಸೋದು ಇದೆಯಲ್ವಾ, ಹ್ಯಾಟ್ಸ್ ಆಫ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಈ ಎನರ್ಜಿ ಇಷ್ಟು ಸಪೋರ್ಟ್ ಸಿಕ್ಕಿದ್ರೆ ಇನ್ನೂ ಬ್ಯೂಟಿಫುಲ್ ಆಗಿ ಅದ್ಭುತ ಸಿನಿಮಾಗಳನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದು ನಿಮ್ಗೆ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. అభిమానం అర్థలేదని సార్ వచ్చి కూర్చుంటారు. ఒక పైన
తిరుపతి జిల్లా రేణిగుంటం మండలం తూకివాకం పంచాయతీకి చెందిన ఎర్రమరెడ్డిపాలెం రైతుల సాగులో ఉన్న భూములను రైతువారి పట్టాలు వెంటనే ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. నకిలీ ఇనందారులు రియల్ ఎస్టేట్ భూ కబ్జాదారులు కలిసి ప్రభుత్వం అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి గ్రామ రైతుల భూములు గ్రామంలో నివాసం ఉన్న ఇండ్లు గుడి బడి అంతటికీ భూమి హక్కుదారులు తామేనంటూ హైకోర్టులో కేసులు వేసి రైతులకు గ్రామస్తులకు నోటీసులు ఇచ్చి తమను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న పాలనలో నకిలీ ఇనందారులు భూ కబ్జా రియల్ ఎస్టేట్ దారుల నుండి ఎర్రంరెడ్డిపాలెం గ్రామాన్ని కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకుని రేణుగుంట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆ బడి కూడా ఊర్లో ఉండే గుడి గోపురం ఇళ్లతో పాటు అది ఇనాందారుడు. ఇది ఎంత అన్యాయమో. ఈ అన్యాయానికి సంబంధించి వ్యతిరేకంగా ఇక్కడ పోరాడుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి ఇనాం డిప్యూటీ దారి పైన చర్యలు తీసుకొని మాకు వెంటనే రైతువారి పట్టాలు ఇవ్వాలా. ఇది మూలమైంది. ఈ విషయం పైన పత్రికా విలేకరులు కూడా ఈ విషయాన్ని పరిశీలించి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. మేము ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని అదేవిధంగా మన మంత్రి గారిని ఇప్పుడు అడుగుతున్నాం ఏమంటే ఇది ఈ మధ్య జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తాత్కాలిక నూతన భవనంలో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అనుపమ అంజలి తమ ఛాంబర్ల పూజలు నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో డిప్యూటీ మేయర్లు భూమన అభినయ రెడ్డి ముద్రనారాయణ అధికారులు శుభాకాంక్షలు అందుకొని ఛార్జ్షీట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనం కోసం నిర్మిస్తున్న తిరుపతి సిటీ ఆపరేషన్ సెంటర్ ప్రారంభమయ్యే సుమారు 18 నెలల సమయం వరకు తాత్కాలికంగా ఈ నూతన భవనం నుండి నగరపాలక సంస్థ ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. విజయనగరం శిష్టకరణ సంఘం పట్టణ శాఖ నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నిక బృందావన అపార్ట్మెంట్ లో జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆనంద పట్నాయక్ ఎంపీ గౌరీశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఎన్నిక అధికారిగా మరహర్రావు విశ్వేశ్వరరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాలు మంచిగా చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. అయితే నేను మాటలు మనిషిని కాదు చేతల మనిషినే ఎక్కువగా మాట్లాడను, చేతల్లో చూపిస్తాను. నాకు రిటైర్డ్ ఫైర్ సర్వీస్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా నేను చేస్తున్నాను. బైడిమాంబ సేవా సత్సంగ్ అనేసి దానిలో సుమారు 400 సేవకులు ఉన్నారు. దానికి కూడా నేను సెక్రటరీగా చేస్తున్నాను. అంటే దేవాలయాల్లో ఉచితంగా సేవ చేయడానికి అది అదొకటి ఉంది. మరి మా తాలూకా సేవల్ని గుర్తించి మన జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ వారు నాకు సహాయ కార్యదర్శిగా పదవిని ఇచ్చారు. అది కూడా చేస్తున్నాను. అయితే ఈ అధ్యక్షుల పదవి అన్నది ముళ్ళ కిరీటం లాంటిది. అయితే నేను రెండో దఫా రాపూర్ వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ గా పదవి స్వీకారం చేసి నోటి రమణారెడ్డికి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడులో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైక కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నోటి రమణారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వెంకటరమణయ్య మాట్లాడుతూ నోటి రమణారెడ్డి వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు వన్నె తెచ్చి జిల్లా స్థాయిలో రాపూర్ వ్యవసాయ మార్కెటింగ్ పేరుకు తీసుకురావడానికి ఆకాంక్షించారు. డబ్బులు వెచ్చించి జోబులో డబ్బులు పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరి రోడ్లు నిలవకుండా చాలా చక్కగా ఆ రోడ్డు వేసినటువంటి మా సేనన్న గారికి కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థి సేనన్న వారు కూడా మన పాఠశాల తరఫున విద్యార్థులు అందుకున్నారు. అందరి తరఫున కూడా సభా విదేశానికి పోవాలి. పోయి మేమంటే మేము మాకు 5 తరగతి నుంచి 500 కిలోమీటర్లు పోయింది. మీరు పెద్ద చదువు చదువుకొని అక్కడ దాకా పోయేది దాకా మీరు ఇంట్లో పెద్దోళ్ళు ఇందుకారు సార్ అంటే అది ఒప్పుకోకుండా ఖచ్చితంగా నెరవేర్చి మామూలు నన్ను కూడా 5 తరగతి పనులు చేసుకున్నాం. తర్వాత మా పెద్దోళ్ళు ఇంత దూరం పోయేదా లేదా ఇక్కడ ఉన్నాను. నేను ఊరు మాట కూడా వెళ్ళిపోయినా పోయినా 50 ఏళ్ళకి వచ్చిన మంచి ఏదో చేరమైన పనులు చేస్తున్నాం. మీరు కూడా అట్నే చదువుకొని ఒక భవిష్యత్తుని.
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి మేరీ అనే మహిళ తనకు తన స్థల విషయంలో న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించింది. బాధితురాలి వివరాల మేరకు తనకు పూర్వం నుంచి వస్తున్న ఆస్తుల విషయంలో కొంతమంది తనని వేధిస్తున్నారని, స్థలం వివాదంలో కొంతమంది నాయకుల హస్తం కూడా ఉందని ఆరోపిస్తుంది. తన అత్తగారి హయాం నుంచి వస్తున్న స్థలం ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత వచ్చి తన కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కు లేదని దౌర్జన్యం చేసి బెదిరించి అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పూరి గుడిసెని పగలగొట్టి అలాగే అరటి చెట్లను మొక్కలను అన్యాయంగా నరికివేయడమే కాకుండా ఎవరితో చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకుని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాసింది ఆ కాగితాలు ఉన్నాయి, అవి ఉన్నా సరే సరిపోవన్నారు. పోలీస్ స్టేషన్ అవి చూపించినా గానీ మాకు అవి కాదు, మీ పక్కగా రికార్డు కాగితాలు తెచ్చుకోవాలనేసి అంటున్నారండి. అయితే జరిగింది ఏంటంటే, వీళ్ళ మేనల్లుడు ఆ ముసలావిడ చనిపోయిన తర్వాత కాగితాలు అవి పట్టుకుని వెళ్ళిపోయి ఇంట్లోవి ఆ కుమార్పు గాంధీ గారు అని పాస్టర్ గారు వాళ్ళకి అప్లై చేశాడండి. ఆయన పాస్టర్ గారు అనమాట అండి. సర్వే ఉద్యోగులందరికీ ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం అండగా ఉంటుందని ప్రెసిడెంట్ డాక్టర్ మంజుల పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని ఏపీ రెవెన్యూ భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రభుత్వం సర్వే ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్థిక వెసులుబాట్లపైన పూర్తిస్థాయిలో సంఘం తరపున అవగాహన కల్పిస్తున్నామన్నారు. నూతనంగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగస్తులకు విధి నిర్వహణపైన అవగాహన కల్పిస్తున్నామని, ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సంఘం వారిదిగా ఉంటుందని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయనగర పట్టణం కోట జంక్షన్ వద్ద పోలీసు బ్యాండ్ షోను జిల్లా ఎస్పీ ఎం దీపిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపిక మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు అంకితమైన పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయి అమరులయ్యారని, ఉమ్మడి జిల్లాలో 5 పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. గుర్తుగా ఇవాళ ఈ పోలీస్ బ్యాండ్ షో ఆర్గనైజ్ చేస్తాం జరిగింది. మన విజయనగరం కంబైన్డ్ జిల్లాలో కూడా 5 పోలీస్ పర్సనల్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో వాళ్ళ లైఫ్ కోల్పోయారు. సో వీళ్ళందరికీ కూడా ఇవాళ ట్రిబ్యూట్ పే చేస్తూ ఈ బ్యాండ్ షో ఆర్గనైజ్ చేశాము. అలాగే ఈ డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, డిబేట్ కాంపిటీషన్స్ లో ఏ పిల్లలైతే ఇంకా అలాగే పోలీస్ పర్సనల్ ప్రైజెస్ గెలుచుకున్నారో వాళ్ళకు కూడా ఇవాళ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం జరిగింది. విశాఖ జిల్లా గాజువాక వడా కాలనీలో రోడ్డు ప్రక్కన అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. ఎవరైనా కొట్టి హత్య చేసి ఉంటారా, లేక మరే కారణమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తలపై గాయాలతో మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. విశాఖ ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు బాలికలు అదే ప్రాంతంలో పలు వస్తువులు కొనుగోలు కోసం దుకాణానికి వెళ్తుండగా ఒక వ్యక్తి వచ్చి ఎంఆర్ఓ ఆఫీసునకు దారి చూపించమని అడిగి మాయమాటలు చెప్పి ఆమెను తన ద్విచక్ర వాహనం ఎక్కించుకుని విశాఖ వ్యాలీ ప్రాంతంలో పొదల్లోనికి తీసుకెళ్లి బలవంతం చేయడానికి ప్రయత్నించడంతో అక్కడి నుండి పారిపోయి వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న నగర కమిషనర్ స్వయంగా కేసు ఫాలో అప్ చేశారు. దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరిపి సదరు ముద్దాయిని సాయి కుమార్ గా గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. ఇనీషియల్ గా వచ్చిన ప్రాథమిక సమాచారంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారని, తర్వాత రేప్ చేశారని చెప్పి ఇటువంటి చాలా విషయాలు వచ్చాయి. కానీ పూర్తిగా విచారించిన తర్వాత నేను కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది అమ్మాయితో. ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చి తనని ఎంఆర్ఓ ఆఫీస్కి దారి చూపించమని అడిగారని, ఆ దారి చూపించే క్రమంలో ఆమె వాలంటీర్గా ఆయన బండి మీద మోటార్ సైకిల్ మీద వస్తే ఆ బండి మీదకి ఎక్కింది. అక్కడ నుంచి ఆమెని విశాఖ వ్యాలీ స్కూల్ ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న తుప్పల్లోకి తీసుకెళ్ళి మొలెస్ట్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా పోలీసులు స్పందించి ఆ సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటినీ కూడా తీయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజెస్లో ఈ అమ్మాయి ఆ వ్యక్తితో మాట్లాడడం, ఆ వ్యక్తి ఏదో అడుగుతుంటే అమ్మాయి సమాధానం చెప్పిన తర్వాత వాలంటీర్గా అమ్మాయి బండి ఎక్కి వెళ్ళినట్టు కూడా దృశ్యాలు కనిపించాయి. తర్వాత సీసీటీవీ దృశ్యాలని పరిశీలించిన తర్వాత ఆ బండిని కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడే ఆ వ్యక్తిని కూడా
ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిరంతరం తనవంతు కృషి చేస్తున్నానని పెందుర్తి శాసన సభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు అన్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో 30 లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో ఇంటింటికి మంచినీటి కుళాయి అందించే పథకానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఏ ఒక్కరూ కూడా మంచినీటికి ఇబ్బంది పడకుండా శాశ్వత చర్యలు చేపట్టామన్నారు. అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలందరికీ తాగడానికి మంచినీళ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరి దాంతోపాటు అభివృద్ధికి కూడా సమానమైనటువంటి పీటలు వేస్తూ ఈరోజు మరి కేవలం పెందుర్తి నియోజకవర్గం వరకు తీసుకుంటే మరి పెందుర్తి మండల ఎంపీపీ నాగమణి గారు, రాంపురం గ్రామానికి సంబంధించినటువంటి వార్డు మెంబర్స్, ఇతర పెద్దలు, నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి పెందుర్తి మండల ఎంపీపీ నాగమణి గారు, రాంపురం గ్రామానికి సంబంధించినటువంటి వార్డు మెంబర్స్, ఇతర పెద్దలు, నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పట్టభద్రుడు నమోదు కార్యక్రమం వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం తహసీల్దార్ జే భాగ్యలత మాట్లాడుతూ నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఆన్లైన్ లో నమోదు చేసిన వాటిని విచారించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమరులైన పోలీసుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ పరిధిలో ఎస్ఐలు హరికృష్ణ, చెన్నారో సిబ్బంది పాల్గొన్నారు. నిర్వహించుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడాను అందులో భాగంగా ఈరోజు మన చింతలపూడి సర్కిల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి చింతలపూడి మండలం, లింగపాలెం మండలం నుంచి ఇప్పటికే సుమారు ఒక 60 మంది రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒక 40 మంది కూడా పేర్లు ఇవ్వడం జరిగింది. సుమారుగా 100 మంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రక్తదానం చేస్తారు. ఇందులో భాగంగా మన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు ఈ కార్యక్రమానికి రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వారు ఇంకా మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని రక్తదానం చేసి ప్రజలకి ఆపదలో ఉన్న వారికి ఆ విధంగా ఆదుకొని వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టడానికి వీళ్ళంతా కారకులు అవుతారు. అది ఒక మంచి కార్యక్రమం. నేను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని రక్తదానం అనేది భయపడకుండా ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో కొనసాగుతున్న భారత జోడో యాత్ర 5వ రోజులో భాగంగా జడ్చర్లో యాత్ర ప్రారంభం. చిన్నారులతో కలిసి కాసేపు రన్నింగ్ చేసిన రాహుల్ గాంధీ. జనసేన పీఎస్సీ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం. మంగళగిరిలో జనసేన పొలిటికల్ అఫైర్ల కమిటీ సమావేశం, హాజరైన పవన్ కళ్యాణ్. మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ఓటర్లకు పిలుపు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని తమ నలుగురు ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారని వెల్లడి. సంస్కృతి సాంప్రదాయం ఉట్టుపడేలా ఓనం వేడుకలు. తిరుపతిలో ఘనంగా మలయాళీలు ఆనంద వేడుకలు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే పెన్నం దొరబాబు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.